వచ్చినప్పుడు సాయంకాలం పాదుకలు వచ్చిన సాయం పాదుకలు వచ్చాయని చెప్పి మాస్టారు మందిరంలో ఉపన్యాసం చెప్తానమ్మ పాదుకల గురించి, పాదుకలు తీసుకెళ్ళి మందిరంలో పెట్టండి అని అన్నారు. ఇక్కడ మందిరంలో పెట్టిన తర్వాత సాయంకాలం వచ్చి మాస్టర్ పాదుకల గురించి ప్రాముఖ్యత చెప్పారు. అయిపోయిన తర్వాత మరుసటి రోజు మంగళవారం నాడు కావలి వాళ్ళు వచ్చి పాదుకలు పట్టి కట్టారమ్మ, అందుకని మనం ఫోటో తీసుకుందాం పాదుకలతోటి, అందుకని ఫోటోగ్రాఫర్ని తీసుకురామని చెప్పారు మాస్టర్. ఫోటోగ్రాఫర్ని తీసుకొని నేను 4 గంటలప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. మాస్టర్ దగ్గరికి వెళ్తే మాస్టర్ నుండి, కాదమ్మా ఈవేళ నాకు బాగలేదు ఆరోగ్యము, అందుకని చెప్పేసి ఈవేళ కాదు రేపు తీసుకుందాము అందుకని చెప్పి బుద్ధ చెప్పాను. అంటే ఫోటోగ్రాఫర్ని పంపించేశాను. పంపించిన తర్వాత మాస్టర్ నుండి, అమ్మ నాకు కొంచెం గొంతు ఏమో దిక్కబట్టినట్టుంది, మళ్ళీ ఏదో కొంచెం గొంతు దిక్కబట్టినట్టుంది అమ్మా నాకు బాగలేదు అన్నారు. అంటే మంచినీళ్ళు దాకపోయినారా సార్ అమ్మ, అంటే మా ఇంట్లో తెలియను అని అడిగితే మా అమ్మగారు ఉంది, లేదు కాఫీ కూడా ఇచ్చాను తాగలేకపోయారు అన్నారు. అన్న తర్వాత మాట్లాడుకుండి హోమియోపతి డాక్టర్కి నేను చీటీ రాసిస్తాను, ఆ చీటీ బట్టి వెళ్ళి ఆయన చూపించు, ఆయన వస్తానంటే వస్తారు లేకపోతే మందు తీసుకోండి రా అని చెప్పన్నారు. నాకేమో తెలియదు, అందుకని మాస్టర్ చీటీ రాసిచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళి అక్కడ తెలిసి ఒక అబ్బాయి కనబడితే ఆ అబ్బాయిని తెచ్చి మాస్టర్కి ఇలాగ బాగలేదు వెళ్ళమంటే ఆయన హోమియోపతి డాక్టర్. ఆయన ఏం చేశాను, నేను ఇలా రాత్రికి ఢిల్లీ పెడుతున్నాను, అందుకని నేనే వద్దాం అనుకుంటాను మాస్టర్ దగ్గరికి, అందుకని మాస్టర్ రమ్మన్నారు కాబట్టి నేనే వచ్చి చూస్తానని చెప్పి మాస్టర్ దగ్గరికి వచ్చాడు. మాస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వచ్చి చెప్పిన తర్వాత ఆయన ఏదో మందులు చెప్తే నేను వేసుకున్నానని చెప్పి మాస్టర్ చెప్పాడు. అయితే నేను ఇచ్చే మందులు కూడా ఇవే సార్, అయితే మీరు వేసుకున్నవే కలుపుకోవాలన్నా అన్న తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రసాదరావు డాక్టర్ గారు మా ఒంగోలు డాక్టర్ గారు వచ్చాడు, కావలి డాక్టర్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఆయనకి ఏమిటనేది ఎవరు కనుక్కోలేకపోయారు, ఎవరు మంది పడలేదు. మరి నేనేం చెప్పాడో వాళ్ళు ఏం చేశారో మనకైతే తెలియదు, కానీ ఎవరు మంది పడలేదు. మరుసటి రోజు వచ్చి ప్రసాదరావు గారు ఒంగోలు డాక్టర్ గారు మటుకు రేపు పొద్దున్న వచ్చి గుండె చెక్ చేస్తారు సార్, గుండె హార్ట్ అటాక్ ఏమో అన్నారు. కానీ అవగాహన మటుకు ఏం చేయలేదు. అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకి నేను నెల్లూరులో వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా మాస్టర్కి బాగలేదు కదా అని చెప్పి మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా ప్రసాదరావు డాక్టర్ గారు వచ్చాడు, మందిస్తా అన్నాడు, ఎవరు లేరు తేవడానికి అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఉంది నేను వెళ్ళి తెస్తాను సార్ అని చెప్పి మాత్రలు తెచ్చిచ్చాడు. అది నాలుగు కింద పెట్టి కొడుకోమని చెప్పుకొని డాక్టర్ గారు ఆయన వచ్చేటప్పుడు మాస్టర్ నిద్రపోయాడు. ఇంతలా ఎప్పుడు మేడకు వస్తే ఇప్పుడు పెట్టండి అమ్మా అని చెప్పి అమ్మగారికి ఇచ్చాడు. కానీ ఇంకా మాస్టర్ మాత్ర తీసుకున్నాను. సరే మరుసటి రోజు పొద్దున్నే మళ్ళా వచ్చాడు మాస్టర్ దగ్గర, సార్ ఇట్లాగా ఎలా ఉంది అంటే బాగుందమ్మా రాత్రి బాగా నిద్ర పట్టింది నాకు ఆడపడు బాగుంది అన్నారు. ఇంకా అమ్మకు అన్నారు కదా అని చెప్పి నేను మందిరానికి వెళ్తున్నాను సార్, పాదుకలు పట్టుకెళ్ళేదా అని కొంతమ్మ బాగానేదమ్మా మనం భజన చేసుకుని వచ్చి పట్టుకెళ్తారు. అప్పుడు సరే నేను మందిరానికి వెళ్ళి మందిరం దగ్గర నుంచి పూజారిని అదే భక్తుల్ని పంపించాను. వాళ్ళు భజన చేస్తూ మాస్టర్ దగ్గరికి వచ్చి మరి మాస్టర్ దగ్గరికి వస్తే మాస్టర్ పాదులు ఆర్పించారు. ఆర్పించిన తర్వాత పాదుకలు తీసుకొని మాస్టర్ అక్కడ మందిరానికి వచ్చాడు. ఈ లోపల అయోధ్య గారికి కళ ఏదో వచ్చిందని రాత్రి 1 గంటకి అయోధ్య గారు వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు అయోధ్య గారు ఉన్నారు, ఇట్లా మాయమ్మ దగ్గర నుంచి వచ్చాను నేను అని చెప్పాను. అంటే మాస్టర్ ప్రసాదం ఇచ్చింది, అది ప్రసాదం ఇస్తే సరే మాస్టర్ ఉంటే ముందే ఇవ్వమన్నారు అయోధ్య గారు. కాదు నేను చెప్పి అయోధ్య గారు ప్రసాదం బిస్కెట్ ప్యాకెట్ ఇప్పిస్తే అందరికీ ప్రసాదం కూడా ఇచ్చాను. అది తీసుకొని నేను మందిరానికి వెళ్ళిన తర్వాత మందిరం దగ్గర నుంచి వాళ్ళు వచ్చి మాస్టర్ దగ్గర ఆర్పించుకొని పాపకొని మందిరానికి తీసుకొచ్చాడు. మందిరానికి తీసుకొచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన 10 నిమిషాలకంతా మాస్టర్ ఇంటి ఎదురుగుందా ఉన్నాను, ఒకొక్క ఏడుస్తూ వచ్చింది మా ఇంటికి. ఏంటమ్మా అంటే మాస్టర్ రిక్షా ఎక్కలేకపోతున్నారు, బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, అయోధ్య గారు ఆయన కలిసి రిక్షా కూడా ఎక్కలేకపోతున్నారు ఆయన అన్నారు. సరే నేను గోమ తాళం వేసుకొని వచ్చేటప్పటికి మేము వెనకాల ఉండి ఆ సందు ఇంటికి వచ్చేటప్పటికి కార్నర్లో మాస్టర్ను అయోధ్య గారు రిక్షాలు పెడుతున్నారు. అది చూసిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది, క్యాటలు పెట్టుకుంటూ రోడ్డు మీద మాస్టర్ బాగలేదు మాట్లాడుకుని అందరూ బజార్ వాళ్ళని చెప్పి వచ్చారు. వెంటనే దగ్గరే కదా రంగారావు ఆసుపత్రికి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత మార్నింగ్ డాక్టర్ గారు రౌండ్స్ తిరుగుతున్నారు. గౌబా వెళ్ళి ఆయన దగ్గరికి సార్ ఇట్లా మా మాస్టర్కి బాగలేదు, మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే బల్ల మీద పెట్టి వచ్చి చూశారు. చూసి లేదమ్మా 15 నిమిషాలు అయింది శరీరం వదిలేసింది.